నా అంతరంగ విశ్వంలో ఊహలు అంతరాళాన్ని నింపేస్తాయి. జ్ఞాపకాలు సముద్రాలే మనసును ముంచేస్తాయి. ఒక యాదృచ్ఛికమైన బిందువు నుంచి బయలుదేరి దారిలో లేచిన ఉద్వేగాల వృక్షాలను తప్పుకుంటూ వెంట్రుకలై ముఖం మీద ముసురుకుంటున్న స్మృతుల్ని వెనక్కి తోసుకుంటూ ఒక అనూహ్యమైన బిందువు వైపు వెళతాను. నాలోకి నేనే ఒక రైలులా. ఇంతవరకు వెలుగు మైదానంలో పయనించిన రైలు ఇప్పుడిప్పుడే చీకట్ల అరణ్యాలను చేరుకుంటోంది. అరణ్యం ఎక్కడ వత్తిగిల్లినా ఏదో వెలుగు స్టేషన్ వస్తుంది. ఒంటరిగా బిక్కుబిక్కుమంటున్న రైల్వే దీపాలను, నక్షత్రాల ఆకాశాన్ని మబ్బులు క్రమ్మేస్తే దిక్కెవ్వరు? వంపులతో వెళుతున్న సెలయేరు దగ్గర చీకటిలో కీచురాళ్ల సవ్వడి, ఊరు వదిలి మైదానం విడి ఎంత దూరం వెళ్లినా ఏదో స్టేషనులో ఉదయరేఖలు ప్రభవిస్తాయి. పక్షులతో పాటు మబ్బులు పడమరగా వెళతాయి. కానీ ప్రపంచం సూర్యుణ్ణి అందుకోక మునుపే వచ్చే స్టేషన్లో నువ్వు వెలుగుటి పుచ్చుకోవచ్చు. ఊరు చుట్టూ మూగి ఉన్న అడవులు కొండల్లోకి పారిపోతున్నాయి. ఊరు నలుముకున్న చీకటి చలిగాలితో కలిసి పశువుల కాపరి ఊలలపై అడవిలోకి పారిపోతుంది. రాత్రి కురిసిన మంచు బిందువులపై సూర్యకిరణాలు మెరుస్తున్నాయి. దిగంత రేఖ వరకు వెలుగు మైదానం పరుచుకుంటూ ఉంది. వెలుగు వంపులతో రైలు సెలయేరు మైదానంలోకి వస్తున్నాయి. చీకట్ల అరణ్యాలను నరికి వెలుగు పంటలు పండించడానికి చేనుకేసి నడుస్తున్న రైతును పలకరించి రైలు లోయలు నదిలేసి మైదానం మీదుగా పట్టణం వైపు పరుగుతీస్తూ ఉంది. ఇంజనులో చీకటి మండుతోంది. పెట్టెలలోని లోకాలకు వెలుతురు పంచుతుంది. ఇంత చలిలో సైతం, ఇంత పెనునిద్రలో సైతం ప్రయాణికులకు ఉష్ణాన్నిచ్చి ఉద్రేకపరుస్తోంది. ఆగిన ప్రతిచోట తనలోకి రమ్మని, చైతన్యాన్ని చేకొమ్మని పిలుస్తోంది. దూరాన పర్వత పాదాల వద్ద పడిగాపులు పడుతున్న వెలుగుల కోసం అంతలేసి దూరం నిబ్బరంగా పరిగెత్తుతోంది. వెలుగుదీవుల్లోకి జనాలను కుమ్మరిస్తోంది. కొండల నడుమ, బ్రిడ్జిల పైన, ఊర్ల కవతల స్టేషన్లో చీకటి నుంచి తప్పించుకుంటూ నిద్రకు వీడ్కోలు చెప్పి పల్లెల్లోకి దూకమంటోంది. సెకండ్లు దాటుకుంటూ శతాబ్దాలను పూర్తి చేస్తోంది. రైలు అర్రుమెడలు ఒరుసుకుపోయేటట్టు విధి కాడిమాను మోపుతున్నా, పగ్గాలను బిగపడుతున్నా, ముఖరంధ్రంలో కూపంలాంటి అగ్ని ప్రజ్వరిల్లేటట్లు అదేమిటో, జనం ఇంత వెర్రిగా లాక్కుపోతున్నారీ రథాన్ని. అనంతవేల చక్రాలు తిరుగుతున్నాయి. కీచిన స్ప్రింగుల్లా, చెరువులో వేసిన గులకరాయిలా అనంత కోటి చక్రాలు పుడుతున్నాయి. చిన్నవి, పెద్దవి, బ్రహ్మాండమైనవి, సూక్ష్మమైనవి, సూక్ష్మంలో బ్రహ్మాండమైనవి. మనిషి మదిలోనే ఉంది ఒక చక్రం. మనిషి భుజాలు ఎముకలకు బిగించిన జోడు చక్రాలు. కనుగోళాలు కదలికలు తెలిపే చక్రాలు. కాళ్లే ఆకులుగా కదిలే చక్రాలు పూంచిన రథాలు మనుషులు. చక్రాలపై ప్రవహించే రైలులో ప్రయాణికులు మనుషులంతా. అన్నీ అందరూ కేవలం ఒకే చక్రానికి ఆకులు. రైలు వదిలేసిన స్టేషను మళ్లీ ఏదో వెలుగురేఖ కోసం దిక్కులు చూస్తోంది. జంక్షన్లో స్థానం కోసం ఔటర్లో రైలు సమ్మె చేస్తోంది. చీకటిని పారదోలడానికి అనుదినము రైళ్లు శబ్ద ప్రదర్శనలు చేస్తున్నాయి. గేటు వద్ద అరగంట సేపటి నుంచి వణుకుతున్న బస్సుల్ని చూసి చూడనట్టు రైలు పారిపోయింది. ఆ కొండ ఆ స్టేషన్ను, ఆ ఊరిని అహోరాత్రులు కాపెట్టుకుని ఉంది. రైలు ఆగమన నిర్గమనాల్ని రాత్రింబవళతో పోల్చుకుంటోంది. సెలయేరుపై నుంచి వెళ్తున్న రైలు సెలయేటి నీళ్లలో ప్రతిబింబం చూసుకుంటోంది. రైలు ప్రతిబింబం గుండెలకు హత్తుకుని పోగా సెలయేరు రైలుగాథల్ని దారి పొడుగునా అడవులకు వినిపించుతోంది. అడవుల్ని సెలయేరు, ఊర్లని రైలు కలుపుతున్నాయి నిరవధికంగా. రైలు ఈ స్టేషన్లో బయలుదేరినప్పుడే మరుసటి స్టేషన్లో గ్రీన్ సిగ్నల్ వెలిగింది. ఆ రైలు పరిగెత్తుతూనే ఉంటుంది. ఏ పక్షి రోజు దర్శనం చేసుకునేదో టెలిఫోన్ తీగలపై ఆ పక్షి ఒకనాడు కనిపించడం మానేస్తుంది. స్టేషన్ పార్కులో రోజూ రోజాలను పూచే రోజా మొక్క మరో జాజి కొమ్మకు తావిస్తుంది ఒకరోజు. రోజూ స్టేషన్లో ఛాయమ్మే ముసలివాడి స్థానంలో మరో పసివాడు కనిపిస్తాడు అదే టీపాట్తో. పట్టాలపై పరిగెత్తే రైలు పరుగు తన పదాన్ని దాటిపోవడానికేనని ప్రయాణికులకు తెలియదు. పోస్ట్ చేయబడ్డ ఉత్తరాలు రైలు పెట్టెల్లోని అరల్లోకి చేరిపోయాయి. ఆగిన స్టేషన్లోంచి బండ్రోతు తపాలా సంచి పట్టుకెళ్లాడు ఊర్లోకి. నా అడ్రస్సును, నా ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకుని ఊరంతా వెతికాను. కాని వెతికిన తర్వాతే తెలిసింది నా అడ్రస్సు ఆ ఊర్లో లేదని. మళ్లీ ఎగురొచ్చాను గాలివాలులో ఒక ఎండుటాకులా ప్లాట్ఫారం పైకి. మళ్లీ వచ్చింది వెలుగురేఖ, ఆశా దీపవాహిక, పరిగెత్తే జీవజ్వాలిక రైలు నా సమాంతర చూపుల పట్టాలపైకి. నిజానికి రైలు ఒక పరిగెత్తే వాక్యం, విశ్వపదకుని చూపు. వెలుగురేఖ రైలు చుక్కై ఆకాశంలోకి ఎగిరిపోయిందో
బొట్టై భూమిలోకి ఇంకిపోయిందో గాని చాలాసేపటి తర్వాత అంతరాంతరాల్లో తిరిగే ఆలోచనలా ఎక్కడో కూత వేసినట్టుంది. నిర్దయగా విడిపోతున్న రైలు కేసి దీనంగా చూస్తున్న స్టేషన్ ఒక నిరంతర అభిసారిక. వాటి సంగమం కేవలం ఒక ఊహ అంతటి నిజం, ఒక క్షణమంతటి భ్రమ. స్టేషన్లో చెట్ల కొమ్మలలో ఫ్లోరోసెంట్ దీపాల కాంతుల చీకట్లతో చెరలాడుతున్న ఆ రాత్రి మీరు నిద్రలో పరాచికాలాడుతూ ఉండవచ్చు, కాని ఆ చీకటి ఎడారిలో వెలుగు ఒయాసిస్ లాంటి స్టేషన్ను నేను ప్లాట్ఫామ్ మీద నిలిచి చూశాను. కాలపు గూడు అల్లుతున్న సాలీడు కూడా అప్పుడు పురాతన డైనోసార్ లాంటి నిశ్శబ్దపు బల్లికి ఆహారమయ్యింది.